నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత హ్యూమిలియేషన్ని భరించలేదు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాలా అవమానించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు, అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు, అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నికైన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఏసీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 8వ సారి ఎమ్మెల్యేని, 38వ సంవత్సరం అసెంబ్లీలో నేను పనిచేస్తున్నాను. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడూ కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది అడిగి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది
భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు. నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకుండవడం